మనం ఆలోచించాలి. ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి. ఆనాడు ఏమన్నాడు? ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపమని అన్నడా లేదా? మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా? మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటేస్తారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలిపినారు. ఇవాళ ఇందాకనే ఎవరో చెప్తున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్లో కలుస్తుందట. అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు కాదా? ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసినా నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నాడు. తెలంగాణ రావడం ఇష్టం లేని భోజనం మానేసిన పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ చేతులు కలుపుతారు. ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిగరెట్టా బీడియా అన్నాడు. 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు. తెలంగాణ రావడం నేను బతికుండంగా కానే కాదన్న ఆ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ షర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట. లోపలికెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట. చంద్రబాబు గారేమో ఓట్లు చీలద్దని ఇలా తెలంగాణలో పోటీ చేయా అంటాడు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు మద్దతు అంటది. తెలంగాణ ఇస్తే అన్నం తినబుద్ధి అయితే లేదన్న పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ చేతులు కలుపుతారు. అంటే ఇలా మనకి ఏమర్థమైతుంది? తెలంగాణ ద్రోహులంతా ఒకటైతున్నారు. ఈ తెలంగాణను దెబ్బతీయడానికి, ఈ తెలంగాణను ఆగం చేయడానికి తెలంగాణ ద్రోహులు ఇవాళ కాంగ్రెస్ ముసుగులో, బీజేపీ ముసుగులో బయలుదేరినారు. ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది. ఏమన్నా కింది మీద అయితే మళ్ళా మన తెలంగాణ ఇవాళ ఆగం అయిపోతుంది. ఇవాళ ఎందుకంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ రాకుండా ఆపిన వాళ్ళే, కుట్రలు చేసిన వాళ్ళే. ఈ కుట్రలు చేసిన వాళ్ళు అందరు ఒకటైంది. ఇలా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేకి కదా. ఆనాడు ఎవడన్నా జై తెలంగాణ అంటే తుపాకీతో కొడతా అని తుపాకీ పట్టుకొని బయలుదేరిండా లేదా? ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడింది రేవంత్ రెడ్డి కాదా ఆ రోజు? అంటే మొత్తం తెలంగాణ వ్యతిరేకులంతా ఓ ముఠా కట్టిండ్రు. ఈ తెలంగాణ ద్రోహులకు, ఈ తెలంగాణ వ్యతిరేకులకు నికార్స్ అయిన తెలంగాణ బిడ్డ ఇలా కేసీఆర్ కు మధ్య పోటీ జరగబోతా ఉంది. మొత్తం తెలంగాణ వ్యతిరేకులతోనే ఈ రేవంత్ రెడ్డి దోస్తాన. మన కేసీఆర్ అంటే ఆనాడు చావు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఈ తెలంగాణను అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిపింది కేసీఆర్.